నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, మీరు నా ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా ఫోటోకి ఎదురుగా ఎర్రటి అక్షరాలతో కనిపిస్తోంది కదా, సబ్స్క్రైబ్ అనేసి ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎంసెట్ పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మే 19వ తేదీన తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. అయితే గతంలో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మే 18వ తేదీనే విడుదల చేశారని డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఒకరోజు లేట్గా మే 19వ తేదీన ఈ ఫలితాలను విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వార్త పత్రికల్లో కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం ఎంసెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫలితాల విడుదలకు అంతా సిద్ధమేనని JNTUH అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ర్యాంకుల విడుదలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆహ్వానించగా ఆయన ఈ నెల 19న విడుదల చేసేందుకు అంగీకారం తెలిపారు. ర్యాంకుల విడుదల సమయం వేదిక శుక్రవారం ఖరారవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 25 లేదా 28 నుంచి కౌన్సిలింగ్. ర్యాంకుల విడుదల తేదీ ఖరారైనందున ఈ నెల 28 నుంచి కానీ ఎంసెట్ కౌన్సిలింగ్లో భాగంగా ధృవపత్రాల పరిశీలన మొదలు కానుంది. ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో కౌన్సిలింగ్ కాలపట్టికను ఖరారు చేయనున్నారు. ఈ విధంగా వార్తాపత్రికల్లో వచ్చింది ఫ్రెండ్స్. ఈ తెలంగాణ ఎంసెట్ ఫలితాలను 2018 తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగానో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 2018 తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మీ మొబైల్లో చూసుకోవాలంటే మొదట మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో manabadi.co.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నీ ఇవి లేటెస్ట్గా రిజల్ట్స్ విడుదల చేసినవి అనమాట. ఏపీ ఈసెట్ 2018 రిజల్ట్స్, ఏపీ లాసెట్ 2018 రిజల్ట్స్, ఏపీ పీజీ ఈసెట్ 2018 రిజల్ట్స్ అవైలబుల్, టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే 2018 ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ అవైలబుల్. ఈ విధంగా అన్నీ ఉన్నాయి కదా. ఈ పద్ధతిలో టీఎస్ ఎంసెట్ 2018 రిజల్ట్స్ అవైలబుల్ నౌ అనేసి వస్తుందన్నమాట. ఎప్పుడైతే తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తారో అప్పుడు టీఎస్ ఎంసెట్ 2018 రిజల్ట్స్ అవైలబుల్ నౌ అనే ఆప్షన్ వస్తుంది అన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేయాల్సింది ఉంటుంది. ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే కనుక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పక్కనే ఉంటుంది. ఆ సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే కనుక కింద పక్క మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సబ్జెక్ట్ వైజ్ మీకు వచ్చిన మార్కులు, మీకు వచ్చిన ర్యాంక్ పూర్తి డీటెయిల్స్ వస్తాయి. దాని పక్కనే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో మీ మొబైల్లో ఈ ఫలితాలు అనేటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చిన ర్యాంకును మార్క్స్ను అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా సిస్టమ్ ద్వారా అయితే కానీ ఆ ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా తెలంగాణ ఎంసెట్ ఫలితాలను చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వీడియో గతంలో కూడా చేశాను. అయితే ఇది ఈజీ మెథడ్లో చూసుకోవచ్చు అనమాట ఈ ఎంసెట్ ఫలితాలను ఈ పద్ధతి ద్వారా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.